अर्चना अर्चना। असल एवर नुव्वु? मोहिनी। निजं चेप्पकपोयावो चंपेस्तानु। चेप्पु असल एवर नुव्वु? एक्कडि नुंचि वच्चावु? नेनु सरोज कूतुर्नि। सरोज कूतुरुवा? एवर चेयिंचारु ई पनि? नेने चेशानु। वालिद्दर्ने कादु इंट्लो अंदर्नि चंपेस्तानु। निन्नु हेलो पुलिस स्टेशन अंत वैसे मोहिनी और पिशाचिला इतर प्राणा बलती अंकना पागर यह नाट की पेली दूर का रजनी मरण तो वैवाहिक जीवित दाखिल स्वस्ति चपा तम कुटम वापड़ अदे ना चय में मारी आ रोज मोहिनी विसरी सवाल नेनाट की मरचिपोले मृत्यु अवर की यह रूप में वस्तो चपले का आ मृत्यु मोहिनी रूप में राकूदनदे ना आकांक्ष ओव अक्का तम बाध्यता मोव रजनी मरण वर्त विनी अमेरिका अचेतन पड़पोन सजनी बाध्यता तपन ले इंत भयंकर विषाद दागुंदनी मोहिनी मेरी अवतार एंडी आ रोज अंटे अर्थम चुस्क इपना बाध्यता नेरवे नेरवे बाबूगार నువ్వు చెప్పిన బాటలో పయనిస్తున్న 15వ సంవత్సరం అమ్మాయిది నువ్వు పోయిన 10 నెలలకే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఇంట్లో ఇద్దర్ని మట్టు పెట్టాను ఇప్పుడు ఆ ఇంట్లో కీలకమైన వ్యక్తిలో ఒకడైన ఉమేష్ నా చేతిలో కీలు బొమ్మ నేను చెప్పినటాడే మరబొమ్మ ना चुट्टू तोकाडिंचुकुंटू तिरिगे कुक्क पिल्ला इप्पुडिक व्यवहारं रसकंदायनंलो पड़िंदम्मा नी आत्मशांतिंचडानिकी हा इल्लु सर्वनाशनं कावडानिकी समयं आसन्नमैंदि इक ओक्कोक्कळ्ळनि पिच्चुकल्लि लेपि अवतल पारेसिनट्टु पारेस्तानु नन्नु आशीर्वदिंचम्मा ललिता इदी ना शत्रुवे कानी प्रस्तुतं इदी ना चेतिलो कीलु बोम्म वदिना मेल्लगा माट्लाडु नेनु चेप्पेदि श्रद्धगा विनु एंटि विशेषालु अर्चना मीरु एक्कड उन्नारो तेलियक पिच्चिदानिला प्रवर्तिस्तोंदि मनकु कावाल्सिंदि कूडा अदे कदा वदिना పెళ్లి చేసుకున్న మొగుడు కనబడకుండా పోతే ఆడదానికి పిచ్చిగాక ఇంకేం వస్తుంది నేను చెప్పే జాగృత వీరమ్మ అర్చన ఉమేష్ సంగతి మర్చిపోయి మోహిని గురించి వెతకడం మొదలుపెట్టింది మోహిన అవునమ్మా 16 సంవత్సరాల క్రితం పని మనిషిగా మా ఇంట్లోకి వచ్చి ఇద్దరు ప్రాణాలు తీసిన మోహిని పుట్టుపూర్వకాలు తెలుసుకోవాలని వేదాయపాలెం అనే ఊరెళ్ళి వచ్చింది ఏమ్మాయ్ నేను చెప్పేది వినపడుతుందా
వినబడుతుందా? అర్చన పిచ్చి ఎంత ముద్రిందా అని ఆలోచిస్తున్నాను. మీరు మాత్రం ఎప్పటికప్పుడు అక్కడి విశేషాలు నాకు అందించండి. నేను ఇక్కడ ఉన్నదందుకేగా నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన అర్చనని అధోగతి పాలు చేసేంత వరకు నేను నిద్రపోను. అలాగే ఉంటాను. నా గురించి ఇన్ని వివరాలు కనుక్కుందా? నో, ఇలా జరగడానికి వీల్లేదు. అది ఇంతవరకు వచ్చిందంటే వసే అర్చన, నేనంటే ఏమనుకుంటున్నావే నువ్వు? నీ ఓవర్ స్పీడ్ కి స్పీడ్ బ్రేకర్ వేయడమే కాదు, ఏకంగా నీ తల చిట్లిపోయేలా ఇనుప కట్టడాన్ని అడ్డుగా వేస్తాను చూడు. హలో. ఏంటి ఏంటి, నువ్వేదో ఎంక్వైరీలు మొదలెట్టావట? ఎక్కడ ఎక్కడున్నావి నువ్వు? భూమి మీద? ఏ, నీలా నేను త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నాననుకున్నావా? ఏ నోర్మయ్యవే, ముందు ఉమేష్ ఎక్కడున్నాడో అది చెప్పు. నా మొగుడు నాతో ఉంటాడు, నీకెందుకే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. మర్యాదగా ఉమేష్ ఎక్కడ దాచావో చెప్తావా లేదా? దాచాల్సిన అవసరం నాకు లేదు. అయినా మేమేమన్నా మైనార్టీ తీరని కుర్ర ప్రేమికులు అనుకున్నావా? దాచడం గీచడం అంటున్నా? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం మేము. హే, అరిగిపోయిన పాత రికార్డులో చెప్పిన మాటే చెప్పకు. మర్యాదగా ఉమేష్ ని నాకు అప్పచెప్తావా లేక జైలు చెల్లి లెక్క పెడతావా? నన్ను జైలుకి పంపడమా? అది ఆ దేవుడి తరం కూడా కాదు. అయినా నా బ్రెయిన్ పవర్ ఏంటో నీకు తెలుసు కూడా. నువ్వింకా కుప్పిగంతులు వేస్తున్నావంటే నువ్వెంత వెర్రిదానివో అర్థమవుతోంది. నేను వెర్రిదాన్ను లేక నిన్ను వేళ్లతో సహా పెకిలించి అవతలు పడేసేదాన్ను? నీకు త్వరలోనే తెలుస్తుంది. మోహిని. మోహిని? ఏయ్, ఎందుకే అనవసరమైన ప్రయాసలకు పోయి వరసంబటి కష్టాలు కొని తెచ్చుకుంటున్నా? సరే, నువ్వన్నట్టు నేను మోహినిని, మేరీగా రూపాంతరం చెందిన మోహినిని. అయితే ఏంటట, నువ్వా విషయాన్ని రుజువు చేయగలవా? చేసి తీర్తానే. నువ్వు నన్ను ఇప్పటి వరకు చాలా తక్కువ అంచనా వేశావు. ఒళ్ళంతా విషంతో నిండిపోయి నువ్వు ఆ విషంతోనే చచ్చి ఊరుకుంటావని వదిలేసినందుకు నువ్వేదో చెలరేగిపోతున్నావు. కానీ ముళ్ళును ముళ్ళితోనే తీయడం ఎలాగో కూడా నాకు తెలుసు. ఏ, నువ్వెంత, నీ బ్రతుకెంత? మహామహుడనుకున్న హరిశ్చంద్ర ప్రసాదే నన్నేం చెయ్యలేకపోయాడే, ఇక నువ్వెంత? మంచితనం విలువ నీకు తెలియదు కనుక ఆ మంచి మనిషి శక్తి సామర్థ్యాల్ని నువ్వు ఊహించలేకపోయావు. ఆయన కనుక కన్ను తెరిచుంటే నువ్వేనాడో మీ అమ్మ దగ్గరికి చేరిపోయేదాన్వి. ఏయ్, మా అమ్మనేమన్నా అన్నావంటే చాలు, నాకీ మాట చాలు. నువ్వు సరోజ కూతురు మోహినివని ప్రూవ్ చేయడానికి. నువ్వొక కులటకి పుట్టిన దానివని గుర్తుంచుకో. ఏయ్, నిన్ను చంపేస్తాను. ఓకే, కమాన్ కిల్ మీ. రావి, చంపుతుగా నీరా. నీకు దమ్ముంటే ఎదురుగా వచ్చి తలపడు. పిరికి పందలా ఎక్కడో దాకుని మాట్లాడకే, ఫేస్ టు ఫేస్ పబ్లిక్ లోకి రా. నువ్వో నేనో తేల్చుకుందాం. దానికి టైం వచ్చినప్పుడు రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తానే. ఈలోపు నీ టైం అయిపోతుందని మర్చిపోకు. అనవసరమైన అడ్డదారులు తొక్కుతూ అంతిమ ఘడియల కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు. నీ పతనాన్ని నువ్వే కోరుకుంటే అది నీ కర్మ. లేదు, ఈ భూమి మీద నాలుగు కాలాల పాటు బతకాలనుంటే నువ్వు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా నా ఉమేష్ ని నాకు అప్పచెప్పి నీ దారి నువ్వు చూసుకో. అంత గొప్పదానివా నువ్వు? శివుడి శక్తి మూడో కన్ను తెరిచే వరకు ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు నేను చేస్తున్నది అదేనే మోహిని. నీ అమ్మ చనిపోతున్నప్పుడు నీకు నూరు పోసిన మాటలు, నువ్వు చేసిన నీచమైన శపథాలు, అతి నీచంగా నువ్వు ప్రభాకర్ రజనీల్ని చంపిన తీరు, అన్నీ అన్నీ నాకు తెలుసు. అవన్నీ నీకు తెలుసని నాకు తెలుసు. కానీ నీకు తెలియంది ఒక్కటే, వ్యూహరచనలో ఈ మేరీ ఎప్పుడు ఒకడుగు ముందే ఉంటుందని. ఏమిటి నీ వ్యూహరచన? కిడ్నాపులు చేయించి మనుషుల్ని చీకటి గదుల్లో బంధించడవా? ఒక్కసారి ఒక్కసారి ఉమేష్ కి నన్ను చూపించు. నేనేంటో, నా పైన ఉమేష్కున్న ప్రేమేంటో,
నేను చేసిన సేవలు గుర్తుచి ఉమేష్ నా వైపు ఎలా పరిగెత్తుకొస్తాడో చూద్దూ గాని మాయా మూన్నాళ్ళ ముచ్చట కానీ వాస్తవం ఒక జీవిత కాలం తెలుసుకో చాలా బాగా చెప్పావు కవిత్వం ఒకసారి ఉమేష్ తో మాట్లాడతావా ఇవు ఇవు మీ ఫోన్ తొందరపడకు ఉమేష్ ఉమేష్ ఆ వస్తున్నా ఏంటి మరి ఫోన్ లో ఎవరో నీతో మాట్లాడాలంటున్నారు మాట్లాడతావా ఉదు నేను ఎవరితో మాట్లాడను నాకు ఎవరు వద్దు ఎవరు వద్దు విన్నావుగా పోనీ నీ పేరు చెప్పనా ఇదిగో అర్జున్ తో అంట మాట్లాడు ఉమేష్ నేను ఎవరితోను మాట్లాడను నాకు ఎవరు వద్దు ప్లీజ్ డక్సు డక్సు మేరీ ప్లీజ్ మేరీ ప్లీజ్ మేరీ యు మేరీ కాస్టింగ్ మేరీ ప్లీజ్ మేరీ మేరీ చెక్ తోని యు మేరీ మేరీ ఏం వినిపించింది నీకు ఏంటి నోట మాట రావడం లేదే నోరు పడిపోయిందా గుండె ఆగిపోయిందా లేక మెదడు మొద్దుబారిపోయిందా మళ్ళీ వినిపించనా ఉమేష్ వాయిస్ విను చెప్పు ఉమేష్ నీకు అర్చన కావాలా ఈ డ్రగ్స్ కావాలా నా డ్రగ్స్ కావాలి ఏది మళ్ళీ చెప్పు నాకు ఎవరు వద్దు ప్లీజ్ నా డ్రగ్స్ ఇవ్వు మరి ఇవ్వు ఇవ్వు మరి అంటే నేను వద్దా నువ్వు కావాలి నీ దగ్గర ఉన్న డ్రగ్స్ కావాలి ప్లీజ్ ఆ డ్రగ్స్ విన్నావుగా ఎలా ఉంది మన స్ట్రోక్ విన్నావుగా ఎలా ఉంది మన స్ట్రోక్ ఇప్పుడు చెప్పు నన్నేం చేస్తానన్నావు ఏది ఏది ఇప్పుడు ఒక సవాల్ విసురు చూద్దాం నీ మెడలో తాళి కట్టిన ఉమేష్ నా చుట్టూ తోకాడిస్తూ తిరిగే కుక్క అర్థమైందా ఇప్పుడు నన్నేమైనా చెయ్యాలని చూస్తే నీ మెడలో ఉన్న పుస్తలు తాడు ఫట్ నీకున్న సెంటిమెంటే నీ వీక్నెస్ అదే నా వెపన్ ఇప్పుడు నువ్వు రెచ్చిపోవు కృంగిపోతా చచ్చిపోతానని ఉమేష్ ప్రాధేయపడ్డావు ఈ చెవులతో విన్నాను భూమి నువ్వు ఏడవకక్క నువ్వే ఏడిస్తే నేను ఇక తట్టుకోగలనా ప్లీజ్ అక్క నువ్వేం బాధపడకు మావగారు అంత పిచ్చిగా తయారవరన్న నమ్మకం నాకుందక్క ఎంతటి నమ్మకాన్నైనా బొమ్మ చేయగలి తిట్టా మేరీ మేరీ నుండి ఉమేష్ ని తప్పిస్తే తప్ప మనకి మేలు జరగదు
నీకు మాట చెప్పనాక చెప్పు ఒక మంచి చేయడానికి రకరకాల అడ్డంకులు వస్తూనే ఉంటాయి కానీ ఒక చెడు చేయడం చాలా సులభం ఒక మంచి పని కోసం ఒక తప్పు చేయడం తప్పేం కాదేమో అంటే ఏంటి భూమి నువ్వనేది 10 రూపాయలు ఇస్తే ఎదుటి వాళ్ళని కొట్టే వాళ్ళు ఉన్నారు 100 రూపాయలు ఇస్తే ముష్టి యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు 1000 విశ్రాం అంటే కాళ్ళు చేతులు విరిచేసే కిరాయి మనుషులు ఉన్నారు అదే ఓ లక్ష పడేసావంటే ఇంత మంది జీవితాలతో ఆడుకుంటున్నా ఆ మేరిని మట్టి పెట్టలేవాక ఒకే ఒక దెబ్బతో అన్ని సమస్యలు సమసిపోవు భూమి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అవునక్క కడుపు మండిన వాళ్ళ మాట ఇలాగే ఉంటుంది రక్తం తాగే పులిని చంపిన వాణ్ణి వీరుడు అంటారే గాని క్రూరుడు అనరు ఉన్మాదిని ఉరితీస్తే దేశమంతా హర్షిస్తుందే గాని విమర్శించదు అదే ఆ మేరిని మట్టి పెట్టావంటే మనల్ని ఎవరేమంటారక్క మన కథ విన్న వాళ్ళెవరు ఆ మేరిని సమర్థించరు కానీ ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఉమేష్ ఎక్కడున్నాడన్న జాడ కనుక్కోవడం ఉమేష్ కి గతంలోనూ డ్రగ్స్ వాడారు ఇప్పుడు కూడా అంటే ఎస్ అప్పుడు డాక్టర్ దినేష్ ఇప్పుడు ఆ మేరీతోనే ఉన్నాడన్నమాట अर्चना अर्चना।